అసెంబ్లీకి రావడానికి ఆసక్తిగా లేని జగన్ తాను ఎంపీగా వెళ్లాలని అనుకుంటున్నారని కడపలో గాసిప్ ప్రారంభమైంది. అవినాష్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేగా చేసి కడప ఎంపీగా తాను వెళ్లడానికి ఇద్దరూ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు రెడీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలియదు గాని వైసీపీ వర్గాలు కూడా నిజమే అన్నట్లుగా చెప్పుకుంటున్నాయి. చివరికి వైఎస్ జయంతికి ఏపీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కడప లోక్సభ ఉప ఎన్నికలో గల్లీ గల్లీ తిరుగుతానని ప్రకటించేశారు. దీంతో ఏపీలో ఉప ఎన్నికల ప్రచారం మరింత గట్టిగా జరుగుతోంది. కానీ ఈ సమయంలో రాజీనామాలు చేయడం జగన్ పిచ్చితనమేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మరి జగన్ అలాంటి పని చేస్తారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మరో విపక్ష పార్టీ ఏపీ అసెంబ్లీలో లేనందున 39% పైగా ఓట్లు వచ్చినందున తమకే ప్రతిపక్ష హోదా ఇస్తారని జగన్ ఆశించారు. కానీ గత అసెంబ్లీలో తమను ఘోరంగా అవమానించిన జగన్మోహన్ రెడ్డికి తాము గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ అనుకుంటోంది. దాంతో జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలా లేదా అన్న డైలమాలో ఉన్నారు. ఇంకా వైసీపీ ఎల్పీ నేతగా కూడా ఆయన అధికారికంగా ఎన్నిక కాలేదు. ఇప్పుడు ప్లాన్ మార్చి తాను ఢిల్లీకి వెళ్లి రాజకీయం చేయాలనుకుంటున్నారని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఏపీలో రాజకీయం గత 5 ఏళ్ల కాలంలో చాలా ఉద్రిక్తంగా మారింది. వైసీపీ రాజకీయాలు రాజకీయం వ్యక్తిగతం అనే తేడా లేకుండా చేశాయి. ఫలితంగా రాజకీయ ప్రత్యర్థి అంటే వ్యక్తిగత శత్రువే అన్నట్లుగా వైసీపీ టీడీపీ నేతల మధ్య వైరం పెరిగింది. పార్టీల మధ్య కూడా అలాంటి పరిస్థితే ఉంది. నిండుకొండలా తొనకకుండా ఉండే చంద్రబాబు నాయుడు కూడా ఓసారి కన్నీరు పెట్టుకుని సవాల్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. టీడీపీ నేతలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఎన్ని కావు. తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టారని అంటున్నారు. తాము వదిలే ప్రశ్నే లేదని గతంలో చాలా సవాళ్లు చేశారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఏపీలో రాజకీయం చేయడం అంత సేఫ్ కాదని, ఢిల్లీ నుంచి రాజకీయం చేయడమే మంచిదని జగన్ ఫీల్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. అందుకే పులివెందుల ఎమ్మెల్యే కడప ఎంపీ స్థానాలకు రాజీనామాలు చేసి స్థానాలు మార్చుకుని పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2011లో పులివెందుల అసెంబ్లీకి కడప పార్లమెంటుకు గతంలో ఓసారి ఉప ఎన్నికలు వచ్చాయి. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత తమ పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేసినప్పటికీ విజయమ్మ 90,000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎంపీ స్థానంలో జగన్మోహన్ రెడ్డికి 5.5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ వచ్చింది. వైసీపీ పునాదులు అప్పుడే బలంగా పడ్డాయి. 2011లో జరిగిన ఉప ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లడం రిస్క్తో కూడుకున్న వ్యవహారమేనని రాజకీయ వర్గాల అంచనా. ఎందుకంటే అప్పట్లో వైఎస్ చనిపోయిన సానుభూతి, కాంగ్రెస్ హైకమాండ్ అన్యాయం చేసిందన్న ప్రచారం భారీ స్థాయిలో జరిగాయి. ప్రజల్లో సానుభూతి పవనాలు భారీగా వీయడంతో ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం. నిజానికి కాస్తంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఇది పిచ్చితనం అవుతుందని అనుకుంటారు. ఎందుకంటే ప్రస్తుతం కూటమి తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో పులివెందుల్లో ఎంత మెజారిటీతో జగన్ గెలిచారు, పార్లమెంట్లో కూడా అవినాష్ రెడ్డికి అంతే మెజారిటీ వచ్చింది. షర్మిల ఇంకాస్త ఎక్కువ ఓట్లు చీల్చి ఉంటే అవినాష్ రెడ్డి కూడా ఓడిపోయి ఉండేవారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల కంటే ఇక చెప్పాల్సిన పని లేదు. సీఎంగా ఉండగా ఎన్నికలు ఎలా నిర్వహించాలో కూడా చూపించిన జగన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండగా ఉప ఎన్నికలకు వెళ్తారని ఎవరూ అనుకోరు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఆయన 20 రోజుల పాటు గల్లీ గల్లీలో తిరిగిన 25,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. జగన్ అలాంటి నిర్ణయాలు తీసుకోరని ఎక్కువ మంది అనుకుంటున్నారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఇలా అనూహ్యంగా ఉంటాయని తెలిసినా కొంతమంది మాత్రం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 2-3 నెలల్లో జగన్ ఓ నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ జగన్ రాజీనామాలు ఉప ఎన్నికలకు మొగ్గితే సంచలనాత్మక మలుపులు తిరిగే అవకాశం ఉంది. జగన్ రెడ్డి సంప్రదాయ రాజకీయ నేత కాదు. తాను అనుకున్నదే వ్యూహమని నమ్మే రకం, ఎవర్నీ పట్టించుకోరు. అందుకే ఏపీలో ఉప ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది.
ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.